అమ్మా ఆకలేస్తుంది. ఇందాకే కదే తిన్నావు, నోరు మూసుకొని పద. లేదు నాకు కావాలి. అది చేశాను. ఇందాక కూడా మీరేం తినలేదు కదండి, ఇది కూడా ఇస్తే ఎలా? ఏం కాదులే శాంతి, ఇచ్చే. ఈ మంచి నీళ్ళన్నా తాగండి. నువ్వు తాగు శాంతి. నేను తాగానండి, మీరు తాగండి. ఏమండి ఇంకెంత దూరం అండి? రేపు సాయంత్రానికల్లా వెళ్ళిపోతాం శాంతి. మా తిన్నావా? అయిపోయింది నాన్న. వెళ్దామా? సరే. నాన్నా నాన్నా నాన్నా, మనం ఎందుకు బయటికి వెళ్ళకూడదు నాన్న? అదేదో పెద్ద జబ్బు అంటరా? దేం జబ్బు నాన్న? అదేదో పెద్ద వైరస్ అంటరా? ఇది మనకు కూడా వస్తుందా? నోరు మూసుకోవే. మనకు రాదులే నాన్న. నాన్న నేను నడవలేను నాన్న. ఉప్పెక్కుతావా? సరే. నేను ఖర్చు చెప్తా వింటావా? ఆ సరే వింటానన్న. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో రాజు అనే పక్షి తన భార్య పిల్లలతో ఉండేది. ఆ ఊరిలో ప్రతిరోజు మేత కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కొన్ని రోజులకు ఆ ఊరికి కరువు వచ్చింది. చెరువులన్నీ ఎండిపోయాయి. మేత దొరకటం కష్టమైపోయింది. ఆకలికేక అధికమయ్యింది. తన భార్య పిల్లల్ని చూసి ఆ పక్షి కళ్ళలో నీళ్లు కూడా ఇంకిపోయాయి. తోటి పక్షులన్నీ వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్ళిపోయాయి. చేసేదేమీ లేక ఈ పక్షి కూడా తన భార్య పిల్లల్ని తీసుకుని వేరే ప్రాంతానికి వలస వెళ్ళిపోయింది. కానీ ఆ పక్షి దరిద్రం ఏమిటంటే, వేరే ఊరికి వెళ్ళిన కొద్ది రోజులకే ఏదో పెద్ద ప్రళయం వచ్చి తోటి పక్షులన్నీ చనిపోతున్నాయంట. ఆ ప్రళయం నుంచి తప్పించుకోవడానికి ఈ పక్షి కూడా తన భార్య పిల్లల్ని తీసుకుని తన సొంత ఊరికి ప్రయాణమైంది. చివరికి ఏమైంది నాన్న? ఆ పక్షులు తన సొంత ఊరికి వెళ్ళాయా? లేదమ్మా, ప్రయాణం సాగిస్తూనే ఉన్నాయి. త్వరగా వెళ్ళాలని నువ్వు కూడా దేవుణ్ణి కోరుకుంటావా? సరే కోరుకుంటానన్న. సరే అమ్మా, మనం కూడా మన ఊరు వెళ్ళాలి కదమ్మా. ఆ చిన్న పక్షిలాగా నాన్న వెంట నడవలేకపోతున్నా అనకుండా నడవాలి. మరి నడుస్తావా? ఆ సరే నాన్న, నడుస్తా. దిగుతావా మరి? ఆ దిగుతా నాన్న. వెళ్దామా?
ఏమండి? ఇంట్లో ఉన్న బియ్యం కూడా అయిపోయాయి. ఈ ఒక్క పూటకే వస్తాయి. నా పని కూడా పట్లో మొదలయ్యేలాగా లేదు. రేపు సార్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుకొస్తా. సరేనా? శాంతి, ఈ పోటకి ఇక్కడే ఉందామా? అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, తినడానికి ఏమన్నా తీసుకొని వస్తాను. సరేనా? సార్ కొంచెం డబ్బులు సర్దండి సార్. చూస్తున్నావా కుమార్ సిచ్యువేషన్స్? సార్ అలా అనకండి సార్, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది సార్. సార్ నేను చాలా దూరం నుంచి వస్తున్నాను సార్, మా భార్య పిల్లలు ఆ చెట్టు దగ్గర ఉన్నారు, ఏమన్నా తినడానికి ఉంటే. ఇప్పుడైతే దొరకవు కుమార్, కష్టం. మా దగ్గర ఏముంటాయా? ఎలవై ఆయలు. ఆకలిస్తుంది నాన్న. అమ్మా, నీకు సైకిల్ కావాలన్నావుగా, మా నూరెళ్ళాక కొనిస్తానే. సరే నాన్న. సరేనా? ఏం చేద్దాం శాంతి? ఏం చేద్దామంటారేంటండి? ఇక్కడే ఉంటే ఈ ఆకలి బాధలు తప్పవు. మన ఊరు పోదాం శాంతి. కానీ అంత దూరం ఎలా? బస్సులు కూడా లేవు. ఇక్కడే ఉందామండి. నడుచుకుంటూ పోటమే శాంతి, తప్పదు. పండుతో అంత దూరం అంటే ఎలా? నడవగలదా? తప్పదు శాంతి, ఇక్కడే ఉంటే పని దొరక, తినడానికి తిండి దొరక. శాంతి, శాంతి, ఏమైందమ్మా? ఇంకా నా వల్ల కాదండి, నేను నడవలేను. నీకేం కాదులే అమ్మా. ఆ చెట్టు కిందకి వెళదాం కదమ్మా. జాగ్రత్త జాగ్రత్తగా కూర్చో, మంచులు తీసుకొస్తా, ఇక్కడే ఉండ. జాగ్రత్త అమ్మా, త్వరగా రా నాన్న. శాంతి, అన్నీ సర్దేశావా? సర్దుతున్నానండి. అమ్మా అమ్మా, నా బొమ్మ.
శాంతి అమ్మ పడుకుంది నాన్న మా శాంతి మా శాంతి మా శాంతి శాంతి మా లేకమ్మా శాంతి శాంతి అమ్మా లేకమ్మా మా శాంతి అమ్మా లేమ్మా మా మా అమ్మా శాంతి మా అమ్మా శాంతి అయ్యో మా శాంతి మంచిళ్ళు తీసుకొచ్చానమ్మా లేకమ్మా శాంతి అమ్మా అమ్మా శాంతి అయ్యో అయ్యో అమ్మా అమ్మా శాంతి అయ్యో మా శాంతి మా శాంతి లేకమ్మా మా అయ్యో అయ్యో ఏం కాదమ్మా ఏం నాలో సగమై నిలిచావు, ప్రతి కష్టంలోనూ నాతో నడిచావు. నీ గొంతు నాపుకొని నా గొంతును తడిపావు. గుక్కెడు నీళ్లనడిగి అందని లోకానికి వెళ్ళిపోయావా శాంతి. ఇక కష్టం నష్టం అన్నీ నువ్వే. అన్నా ఎక్కడి వరకు వెళ్తున్నారన్నా? ఊరు వరకు వెళ్ళాలి. అదివరా పర్లేదు పర్లేదు. ఓకే నువ్వు తిందుగానలేమ్మ. Oh.